ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70. ఇందులో ఒక వ్యక్తి ఇనీషియల్గా డిశ్చార్జ్ అయ్యిండు. అతను ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి చెప్పిండు. అతను గాంధీ హాస్పిటల్లో నాకు ఇక్కడ చికిత్స జరిగింది, చాలా బాగా చూశారు. అక్కడ వైద్యులు కానీ ఇతరులు కానీ కల్పించిన కాన్ఫిడెన్స్ కూడా నేను బతకడానికి దోహదపడని కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారో అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళా ఒకసారి ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో, హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు, ఎల్లుండి కొందరు కూడా ఇట్లా పోయేట వాళ్ళు ఉన్నారు. అవి పోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ డేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా శరీరంలో ఉంటూ వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి, ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెక్అప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయిందమ్మా, శాంతిగా రేపు చేస్తారా, టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దగ్గర వాళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది. అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరు కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత మొత్తం సర్వేలెన్స్లో మనం పెట్టుకున్నటువంటిది 25,937 మందిని పెట్టుకున్నాం కంప్లీట్గా. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నామో అప్పటి నుంచి ఇందులో చాలామంది వాళ్ళ టైం పూర్తవుతూ ఉంది. క్వారంటైన్లో ఉన్న వాళ్ళను 5,746 టీంలు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా కానీ పర్సనల్ పోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో సీరియస్ సింప్టమ్స్ వస్తే మనకి ఇక్కడ రిఫర్ చేస్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. రాకుంటేనేమో మామూలుగా వాళ్ళ టైం అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఆ పద్ధతిలో 25,937 మంది మన పర్యవేక్షణలో ఉండి ఇప్పటిదాకా. అందులో రేపు 30 మార్చ్ నుంచి వరుసగా వాళ్ళ టైం అయిపోతూ ఉంది. దాని తర్వాత మనకు పర్యవేక్షణ అవసరం లేదు. సింప్టమ్స్ కూడా రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ 14 డేస్ పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంది. అది ఎట్లా ఉందంటే, 7th ఏప్రిల్కి మనం 0 పోయే పరిస్థితి ఉంటుంది. 7th ఏప్రిల్ వచ్చేటప్పటికి 25,937 మంది కూడా అయిపోతారన్నమాట. అంటే 30 మార్చి నాడు 1,899 మంది పీరియడ్ కంప్లీట్ చేస్తాము, వాళ్ళు పంపించేస్తాం. వాళ్ళు దే విల్ బి ఫ్రీడ్ 1,899. 31st మార్చి నాడు 1,440. 1st ఏప్రిల్ నాడు 1,461. 2nd ఏప్రిల్ నాడు 1,887. 3rd ఏప్రిల్ నాడు 1,476. 4th ఏప్రిల్ నాడు 1,453. 5th ఏప్రిల్ నాడు 914. అప్పుడు 1,000 లోపలికి పోతా ఉంది. 6th ఏప్రిల్ 454. 7th ఏప్రిల్కి 397. 7th ఏప్రిల్ తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తే ఉండడు. ఆ లోపల వీళ్ళు కూడా చాలామంది డిశ్చార్జ్ అవుతారు. మన హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దాదాపు నేను అనుకుంటే ఒక 30-35 మంది పైనే
ఓ 10 మంది 12 మంది మన దగ్గర ఉంటారు తప్ప అంత ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. అంటే కొత్త కేసులు మనకు వచ్చి చేరకపోతే ఇది మన స్టేటస్. కొత్త కేసులు చేరే అవకాశం చాలా తక్కువ ఉంది మనకు. కారణం ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బంద్ అయిపోయినాయి, కాబట్టి మనకు సమస్య లేదు. పోర్ట్స్ అని కూడా బంద్ అయినాయి, కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మన మీద పడే ప్రమాదం లేదు. లోకల్గా ఈ వచ్చిన వాళ్ళు కనుక అంటిస్తే వాళ్ళ కథింది అనే దాన్ని మనం సీరియస్ పట్టుకొచ్చాం చాలామందిని. ఆ కొత్తగూడెం కేసు కానీ ఈ కరీంనగర్ కేసులు కానీ వాళ్ళని తెచ్చి వేరే హాస్పిటల్స్లో పెట్టినాం. కరీంనగర్ మమత హాస్పిటల్లో, తర్వాత మన కరీంనగర్ 2 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ ప్రైవేట్ మెడికల్ అక్కడ రకరకాల ప్లేస్లో పెట్టినాం. ఖమ్మంలో పెట్టినాం మమత మెడికల్ కాలేజీలో. ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళని కూడా సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల నుంచి కరోనా వైరస్ వ్యాధిని మోసుకొచ్చిన వాళ్ళు కానీ, లేదు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అనుమానితులు ఉన్నవాళ్ళు కానీ, లేదా జబ్బు బారిన పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిస్తేనే 25,932 మంది. కాబట్టి అన్ని ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఇంక్లూడ్ అయితే ఈ విధంగా ఉంది. కొత్తవి రావద్దని మనం ఆశించుదాం, భగవంతుని ప్రార్థిద్దాం. రాకపోవాలి. ఏదన్నా సమస్య తీవ్రత తగ్గిపోయే ప్రమాదం, తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, చాలా మంచిది. అన్నిటి మించి ఇప్పుడు పాటిస్తున్న లాక్డౌన్, ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మెడికల్ సైన్స్కి సంబంధించిన మేధావులు, నేను ఈరోజు కూడా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొన్ని ఆర్టికల్స్ చదివాను. భారతదేశం వాళ్ళు కొంచెం తెలుగుగా పనిచేసిండ్రు, ఎందుకంటే ఇది పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం, ఉండవలసినంత స్ట్రాంగ్గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోయినప్పటికీ మరి ఇక్కడ ఉన్న ఆయుధం ఏంది? ఆయుధం ఏంటంటే లాక్డౌన్ చేయటమే. గుంపులు గుంపులుగా చేరకుండా, వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడుకోవడమే భారతదేశం చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించారు భారతదేశం, కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజరే ఉన్నారు. 130 కోట్ల మంది ఉండే దేశంలో సమస్య పరిగణించలేరు. తెలుగుగా పనిచేశారని చెప్పి అంతర్జాతీయ స్థాయిలు కూడా బాగానే మెచ్చుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్స్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో వీటన్నిటి రీత్యా భగవంతుని దయవల్ల బయటపడాలి. అయితే నేను మళ్ళా ఒక్కసారి ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ గండం నుంచి పూర్తిగా బయటపడేవారు. మనకున్న ఒకే ఒక ఆయుధం మన దేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సినంత లేదు, వ్యాధికి మందు లేదు. మన చేతుల్లో ఆయుధం ఒకటే ఏంటంటే గుంపులుగా గుమిగూడకపోవడమే. సెల్ఫ్ కంట్రోల్, యునైట్ కాకపోవడం, స్వీయ నియంత్రణ పాటించడం, లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించడం, వైద్య అధికారులకు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించడం, ఇదే మన చేతుల్లో ఆయుధం. కాబట్టి దీన్ని ప్రయోగించడం, ఇప్పుడు విజయవంతంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి. సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. ఒక సూది మొన మీద కొన్ని కోట్ల ఈ కరోనా వైరస్ క్రిములు ఉంటాయండి. అంత డేంజరస్ క్రిమి అది, అంత స్మాల్గా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారా అంత సోకింది. ఇట్స్ వెరీ డేంజరస్. అందువల్ల తగు జాగ్రత్తగా ఉండటమే తెలుగుగల పని. ఈ గండం కట్టేకదాకా దయచేసి ప్రజలు బాగున్నామని అనుకోవద్దు. ఏ టైంలో ఏ విధమైన డెవలప్మెంట్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా చాలా తీవ్రమైనటువంటి క్రమశిక్షణ మనకు అవసరం. దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పటిదాకా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది, మూమెంట్ కట్ అయింది. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. కాబట్టి దాన్ని అట్లనే సీరియస్గా పాటించాలి. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా రోజుకు 2 సార్లు పర్యవేక్షిస్తున్నారు. అది కంటిన్యూ చేసి, స్ట్రిక్ట్గా కంటిన్యూ చేయమని చెప్పి ఇప్పటిదాకా కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకింత కూడా పెంచుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. ప్రజలు కూడా అట్లనే కోఆపరేట్ చేస్తే తక్కువ నష్టంతో మనం బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు మనం నష్టపెట్టుకోవద్దు. ఈ కర్ఫ్యూ ఉన్న రోజులు, ఈ లాక్డౌన్ ఉన్న రోజులు సెల్ఫ్ కంట్రోల్లో ఉండటం మంచిది. ఆ రకంగా ఉండాలని కోరుతా ఉన్నాం.